ఇద్దరికి ఏంటండి అన్నారు కదా, ఇద్దరు డిఫరెంటే కదా. అలా ఎందుకంటారండి, పెళ్ళి పోయి పిల్లలు ఉంటాయి వచ్చే ఏమంటారు ఐదో కన్నా ఎందుకంటారు. అంటే మీకు పర్సనల్గా వాట్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ లైక్ టు డు, ఎటువంటి క్యారెక్టర్ పాత్రలు అనేది మీకు బాగా ఇష్టపడతారు? అది ఇంతకుముందు ఇష్టపడేవాడిని అలా, అది కరెక్ట్ కాదేమో నా ఫీలింగ్. ఇప్పుడు ఐ జస్ట్ టేక్ ఇట్ యాజ్ ద ఫిల్మ్ కమ్స్. ఎవరైనా స్టోరీ చెప్తే ఐ జస్ట్ కంప్లీట్లీ సరెండర్ మై సెల్ఫ్ అండ్ ట్రై టు ప్లే ద క్యారెక్టర్ దట్. సో ఫ్రీగా ముందే థింక్ చేసి ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయాలనుకోవడం ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. అభిమానికి నేను కొంతమంది ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సీతారామరాజు అటువంటి అల్లూరి సీతారామరాజు నాన్నగారు చేసిన క్యారెక్టర్ అది మీరు చేస్తే చూడాలని అనుకుంటున్నారు. నేను అలా కోరుకోవట్లేదు. వాళ్ళు నేను అవ్వాలి కదండి, ఐమ్ సారీ. సీతారామరాజు అనేది గొప్ప సినిమా, దాన్ని నేను చేసి చెడగొట్టుకోవాలనుకుంటున్నాను. అలాంటి గ్రేట్ సినిమాలు ఎలా చేస్తామండి మళ్ళీ, అంతేకాదు మళ్ళీ అలా రిపీట్ చేయడం అంటే ఇట్స్ నాట్ అ జోక్. నేను ఏది ఆయన రిమేక్ చేయనండి, ఆయన గొప్ప సినిమాలు అన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఎక్స్పెరిమెంట్ చేయలేవండి మళ్ళీ. ఐ జస్ట్ ఐ డోంట్ రీమేక్ ఎనీథింగ్. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ మై వైఫ్, మై ఫ్యామిలీ, మై హౌస్. ఇల్లు బాగుంటే మిగతా అన్ని బాగుంటాయి. ఆయన పాత్ర వారిని క్లాసిక్ కదండి, ఎవరు ఇన్స్పైర్ అవ్వరు, అందరు ఇన్స్పైర్ అవుతారు కదండి. పాతాల బయలు వేయండి, పాతాల బయలు పాతిసార్లు చూసుకుంటారు జానపదం చేసే అవకాశం. నేను ఇలాంటి ఏమి నెక్స్ట్ 5 ఇయర్స్ దాకా ఏ ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకోలేదు. ఎవరైనా సపోజ్ సమ్వన్ కమ్స్ అప్ విత్ అన్ ఇన్స్పైరింగ్ స్క్రిప్ట్ మేబీ. అదే అండి, దట్స్ వాట్ ఇట్స్, దట్ వాస్ అన్ ఇన్స్పైరింగ్ స్క్రిప్ట్, అన్ఫార్చునేట్లీ ఇట్ గాట్ డిలేడ్ సో చేయలేదు. ద లాస్ట్ ఐ హర్డ్ ఇట్ వాస్ గోయింగ్ టు బి పుష్డ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎంటైర్లీ ష్యూర్. Yeah, yeah, I was. Who wouldn't be excited working in a Maniratna film? You are the director of the direction of Maniratna. That's right, Maniratna film, Shankar. I wouldn't. Unfortunately, it worked out of it. But in the future, definitely, I hope that it will come to. That's right, 3 days, say it. మీకు ఏమన్నా చెప్పారా అమ్మా? నేను చెప్పలేదండి. ఐఎమ్ డెఫినెట్లీ, నేను అందుకే కదండి సీతం వాకిట్లో చేస్తున్నాం. స్టోరీ నేను నాకు నాకు నచ్చితే డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్ అండి. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్, సో లెట్స్ సీ, మేబీ ఒక ట్రెండ్ సెటర్ లాగా అన్ని మల్టీ స్టార్స్ మొదలు అవుతుంది. Hi Indigo Goods viewers, this is Anu Emanuel. Exclusive videos for more interviews and gossips, news and much more. Please subscribe to IG Telugu.